눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్, మన ఇంటి మమత. చాలామందికి అయితే నాన్ వెజ్ ప్రియులకి డైలీ నాన్ వెజ్తో పెట్టినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తింటూ ఉంటారు. బట్ కొంతమంది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ తినాలి అని ఉంటుంది, బట్ వాళ్ళు తినలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను స్పెషల్గా వీడియో షేర్ చేయబోతున్నాను. అదేంటా అంటే మిల్ మేకర్ కర్రీ. సో ఇవి వచ్చేసి చిన్న అంటే మీడియం సైజ్ మిల్ మేకర్స్. దీనికంటే పెద్ద సైజులో కూడా ఉంటాయి, అండ్ దీనికంటే చిన్న సైజులో ఇంకా చిన్న సైజులో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అన్నమాట. సో ఈ మిల్ మేకర్ తోటి టమాటోస్ వేసి కర్రీ షేర్ చేయబోతున్నాను, చాలా బాగుంటుంది. సూపర్ సబ్బి ఊపర్ ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా మరి. సో ముందుగా వచ్చేసి నేను మిల్ మేకర్స్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ పెద్ద 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద సైజ్వి. అలాగే 4 టమాటోస్ పెద్ద సైజ్వి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాను. ఆ వేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్స్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఇలా వేడి నీళ్ళల్లో వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్ రావాలన్నమాట, ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా వేడి నీళ్ళల్లో వేస్తే సాఫ్ట్గా అవుతాయి, అండ్ తినడానికి కూడా చాలా రుచికరంగా మటన్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఇంకా చక్కగా ఇవి సాఫ్ట్ పడిన తర్వాత ఒక జల్లెట్లో వీటిని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ అనేది కిందికి ఇగ్గిపోవాలి, అండ్ ఇవి వచ్చేసి పైకి మనకి వాటర్ లేకుండా స్క్వీజ్ కూడా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై కోసం ఇలా స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసి డీప్ ఫ్రై కోసం, డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ నూనె అవసరం లేదు, ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇలా కొద్ది కొద్దిగా స్క్వీజ్ అవుట్ చేసి వాటర్ని ఇందులో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ మరీ డార్క్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మరీ గట్టిగా మళ్ళీ గట్టిగా మారిపోతాయి అవి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. మరీ డార్క్గా చేసామంటే ఇవి గట్టి పడతాయి అన్నమాట, మళ్ళీ అవి తింటాను కూడా బాగుండదు. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి, ఇంకా మిగతా వాటిని కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా వెంటనే ఇలా తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ టైం పట్టదు వీటికి. అప్పటికప్పుడు మనం చేసేసి తినవచ్చు ఈజీగా. ఇంట్లో ఇవి స్టాక్ పెట్టుకుంటే చాలండి, ఒక 1/2 kg తీసుకొచ్చి. ఇంకా అదే ఆయిల్లో నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా వేసేసాను. ఇంకా వేరే ఆయిల్ ఏం అవసరం లేదు. ఇంకా అదే గిన్నెలో అదే ఆయిల్లో సేమ్ ఆయిల్లో వేసేసాను. కాస్త ఆనియన్స్ మగ్గినాక అంటే ఉల్లిగడ్డ మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon, అలాగే 1/2 spoon పసుపు వేసేసి చక్కగా వీటిని ఆయిల్లో అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా చక్కగా అన్ని అంటే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 టమాటోస్ పెద్ద సైజువే తీసుకున్నాను నేను ఇక్కడ, అండ్ ఇవి వచ్చేసి నాటు టమాటోస్ వేసి కొంచెం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో ఇట్లా ఆయిల్ అంతా బయటికి స్క్వీజ్ అవుట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుందాం. సో కొంచెం మగ్గాలన్నమాట టమాటోస్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో 2 spoons salt, 2 spoons కారం యాడ్ చేశాను నేను ఇక్కడైతే. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో చాలా యమ్మీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. సో మనకు మిల్ మేకర్స్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఉప్పు కారం కూడా మంచిగా టమాటో ముక్కలకి పట్టింది కాబట్టి ఇందులో ఒక 1.5 glass నేనైతే వాటర్ వేస్తున్నాను. సో వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఇవి మరిగించుకోవాలన్నమాట, అంటే ఈ టమాటోస్ ఆనియన్స్ అంతా అందులో ఉడికిపోవాలి. సో చక్కగా 1.5 glass వాటర్ వేస్తే నాకు ఒక 1 glass వాటర్ అయితే అయ్యింది. సో అందుకనే ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ అన్నీ ఇందులో వేసుకోవటమే ఆలస్యము. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఒకటి వస్తుంది కర్రీ, అలాగే కొంచెము మనకి కర్రీ అంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, అలాగే చపాతీస్లోకి కూడా బాగుంటుంది. ఇంకా పంట కింద బుక్క బుక్కకి ముక్క రావాలంటే ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మన కర్రీ కూడా ఒక 5 minutes ఉడికించుకుంటే అయిపోయింది అన్నట్టు. ఇంకా ధనియాల పొడి 1 spoon అయితే ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేశాను పైనుంచి.
ఇంకా అది కూడా వేసిన తర్వాత చక్కగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసి ఇంకా మనకు డిష్ అవుట్ చేసుకోవడమే అన్నమాట. అంతా బాగుంటుంది కర్రీ. అసలు తెలియని వాళ్ళైతే మటన్ వేసారేమో వండారేమో అన్నంత ఘుమఘుమలాడిపోతుంది. అండ్ తింటే కూడా ముక్కలు అలాగే మనకు ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. అసలు నాన్ వెజ్ ప్రియులకి కాదు వెజిటేరియన్స్ కూడా ఇది అద్భుతమైన కర్రీ అన్నమాట. సో ఒకసారి ఇలా ట్రై చేసి ఉండండి. టమాటోస్ వేసేసి చాలా బాగుంటుంది. సూపర్ సేబీ ఉప్పర్ వచ్చే ఈ మిల్ మేకర్ కర్రీ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్నం పెట్టేసుకొని వెంటనే తినడమే అన్నమాట. వేడివేడి అన్నంలో చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెంటనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. సో చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా మెత్తగా మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంది. సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.